వేదాద్రి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, విమలా భాను, వారి కుమార్తె దంపతులు మేళతాళాలతో స్వామివారికి అక్షింతలు, ముత్యాలు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొని స్వామివారి మండపం వద్దకు వస్తున్నారు. వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి కె నాగరాజు, సూపరింటెండెంట్ బొగ్గవరపు రవీంద్రబాబు కళ్యాణ మండపం వద్దకు తోడుకొని వచ్చారు. అఖిలాండ నాయకుని కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితుల పూలాలంకృతమైనటువంటి కళ్యాణ మండపమును పండుటెన్నల్లో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కిక్కిరిసిన భక్తులతో దేవాలయ ప్రాంగణం అంతా నిండిపోయింది.